కలిసి నడుస్తున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతమ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారికి, ఉరవకొండ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు పయ్యావుల కేశవ అన్న గారికి, జన సైనికులకు, టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ శంకారావం వేదికగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే, ఈ జగన్ రెడ్డి పరిపాలన చూసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకరం ఇదన్నిటినీ కూడా అంతం చేయడానికే ఈ కూటమి ఏర్పడిందని చెప్పేసి ఈ వేదికగా నేను తెలియజేస్తున్నా. రాష్ట్రంలో జరుగుతున్న మోసాలు, జగన్ రెడ్డి పాలన ఎలా ఉందంటే, మనకు రాజధాని లేదు, అమరావతి ఆగిపోయింది, మెగా డిఎస్సి లేదు, సిపిఎస్ రద్దన్నాడు, పోలవరం లేదు, అమరావతి లేదు, పరిశ్రమలు పోయాయి, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, జీతాలు లేవు, దొంగ ఓట్లు, ఇది జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధంగా అరాచకం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే, సొంత చెల్లి, సొంత తల్లిని కూడా సొంత పార్టీ నాయకులతో దూషించే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఏ సీఎం అయినా ఉన్నాడంటే ఆ జగన్ రెడ్డి అనే తెలియజేస్తున్నాను. మరి ఒక్కసారి ఇంకో విధంగా చెప్తున్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించే అర్హత ఈ జగన్ రెడ్డికి లేదని చెప్పేసి ఈ సభా వేదిక నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెడతా ఉన్నాడు, వై నాట్ 175 అంటున్నాడు, వై నాట్ పులివెందుల అంటున్నాను, వై నాట్ పులివెందుల, మీరు 175 నియోజకవర్గాల్లో మొదటగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఓడిపోతారంటే అది ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి మన అన్న పయ్యావుల కేశవ అన్న గురించి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఉరవకొండలో అభివృద్ధి జరిగిందని సంఘాలు పట్టుకుంటున్నారు ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులు. ఉరవకొండ నియోజకవర్గంలో చెప్తున్నా, అభివృద్ధి అంటే పయ్యావుల కేశవన్న అంటే పయ్య అభివృద్ధి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా ఉరవకొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్న అభివృద్ధి ఏంటి అంటే, రోడ్ల నిర్మాణం కానీ, ప్రభుత్వ భవనాలు కానీ, కాలేజీలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ఇక్కడ ఉన్న డిపో కానీ ఎవరన్నా నిర్మించారు అంటే అది పయ్యావుల కేశవన్న గారే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మీ అందరికీ తెలిసిన విషయమే, వర్షాకాలంలో వచ్చినప్పుడు కొన్ని పల్లెలు మునిగిపోయాయి, ఈ ప్రభుత్వం వచ్చి ఆదుకుందా అంటే ఎవడు కూడా ప్రభుత్వాన్ని అక్కడికి వచ్చి చూసిన నాయకుడే లేడు. అలాంటి సందర్భంలో మన పయ్యావుల కేశవన్న గారు తన భూమిని సైతం ఆ ఊరి గ్రామ ప్రజలకు అందరికీ కూడా పంచిపెట్టిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మన పయ్యావుల కేశవన్న అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా ఉరవకొండలో పయ్యావుల కేశవన్న గారిని మరొకసారి గెలిపించి అసెంబ్లీలో తన గళం వినిపించే విధంగా జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ 40 రోజులు కష్టంగా ప్రతి ఒక్కరు కృషి చేసి అసెంబ్లీ నుంచి ఉరవకొండ నియోజకవర్గం మరొకసారి రాష్ట్రంలో ఉన్న అవినీతిని ఇదంతా కూడా మన పయ్యావులన్న మన దీని అందరూ తెలియజేస్తారనుకుంటున్నాం. ఉరవకొండలో ఎప్పుడు సెంటిమెంట్ కాబట్టి వస్తుంది, ఆంధ్రప్రదేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉరవకొండలో మనం గెలవలేరంటారు. ఈసారి జన సైనికులు అందరూ కూడా, మరి టీడీపీ శ్రేణులు అందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్న సెంటిమెంట్ ఏదైతే ఉందో, రాష్ట్రంలో వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే, ఉరవకొండలో గెలిచేది పయ్యావుల కేశవన్న మాత్రమే మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా ఈ వైసీపీ నాయకులు సిద్ధం అంటున్నారు, మేము ఈ 40 రోజులు వైసీపీ నాయకులకు యుద్ధానికి రెడీగా ఉండేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ.
ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి?